హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు ఎటువంటి టూల్స్ కానీ మెజరింగ్ కప్స్ కానీ లేకుండా క్రిస్మస్ కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కేక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని వైపులా ఇలా బ్రష్ చేసుకోవాలి. తరువాత కొంచెం మైదా వేసుకొని ప్యాన్ అంతా అంటుకునే విధంగా ఇలా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఎక్స్ట్రా ఉన్న మైదాని మనం తీసేసేయాలి. తరువాత ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవి అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 2 గుడ్లు తీసుకోవాలి. దీనిలో 1/2 కప్ పంచదార, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ బౌల్ కింద వేడి నీళ్ళ ప్యాన్ పెట్టుకొని దానిపై ఈ ఎగ్ బౌల్ పెట్టుకొని మనం విస్క్ చేసుకున్నట్లయితే పంచదార వేగంగా కరిగి వేగంగా ఫ్లఫీగా అవుతుంది. ఇలా 1-3 నిమిషాలు బీట్ చేసుకున్నాక ఇలా మీరు తాకి చూసినప్పుడు పంచదార పూర్తిగా కరిగినట్లయితే ఈ వేడి నీళ్ళ ప్యాన్ పక్కన పెట్టి మళ్ళీ 1-10 నిమిషాల పాటు ఈ ఎగ్స్ని మనం బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని వైట్గా ఫ్లఫీగా ఇలా క్లిప్లో చూపించినట్లు అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వంట నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇలా అడుగు నుంచి మెల్లగా కలుపుకోవాలి. తరువాత 1/2 కప్పు పాలు తీసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న ఈ మైదా మిశ్రమాన్ని పాలని 2 సార్లుగా వేసుకుంటూ అడుగు నుంచి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన కేక్ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లో వేసుకోవాలి. మెల్లగా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని మీరు ప్యాన్లో కానీ బేక్ చేయాలనుకుంటే మూత పెట్టి 1 వెడల్పాటి ప్యాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ ప్యాన్ పెట్టుకొని 40-45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓవెన్లో బేక్ చేయాలనుకుంటే ప్రీహీట్ చేసిన ఓవెన్లో 160 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ మనం కుచ్చి చూసినప్పుడు ఎటువంటి తడి లేకుండా ఉన్నట్లయితే కేక్ బేక్ అయినట్లే. ఇలా నైఫ్తో సైడ్స్ లూజ్ చేసుకొని కేక్ని ప్యాన్ నుంచి బయటకు తీసుకోవాలి. తర్వాత దీని పైభాగాన్ని ఇలా క్లిప్లో చూపించినట్లు నైఫ్తో లెవెల్ చేసుకోవాలి. తర్వాత మనం కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. మీరు కేక్ని ఇలాంటి నైఫ్తో కానీ లేదంటే నార్మల్ దారంతో కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా టూత్పిక్స్ పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్ లెవెల్లో కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు థ్రెడ్తో కట్ చేయాలనుకున్నట్లయితే క్లిప్లో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టి మనం అటువైపు కొనలను లాగినట్లయితే కేక్ సులువుగానే కట్ అయిపోతుంది.
ఈ విధంగా మనం 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ చేయడం కోసం ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని దానిపై మరొక బౌల్ని ఉంచి ఆ బౌల్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకొని స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ని పక్కనుంచుకోవాలి. మీ దగ్గర రొటేటింగ్ టర్నబుల్ టేబుల్ లేనట్లయితే ఇలా ఒక బౌల్ని బోర్లించి దానిపై మరొక ప్లేట్ ఉంచి దీనిపై మనం కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ కదిలిపోకుండా ఉండడానికి ప్లేట్పై కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టి దానిపై ఒక లేయర్ కేక్ని తీసుకోవాలి. మనం తయారు చేసి పక్కనుంచుకున్న ఈ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. దీనిపై మనం ఈ విప్పింగ్ క్రీమ్ని అన్ని వైపులా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కేక్ లేయర్స్ని కూడా విప్పింగ్ క్రీమ్తో స్ప్రెడ్ చేసుకోవాలి. క్లిప్లో చూపించినట్లు కేక్ మొత్తాన్ని ఈ విప్పింగ్ క్రీమ్తో కవర్ చేయాలి. కేక్ ఎడ్జెస్ని షార్పెన్ చేయడం కోసం మీ దగ్గర ఉపయోగపడకుండా ఉన్న ఇటువంటి కార్డ్స్ని మనం షార్ప్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. క్లిప్లో చూపించినట్లుగా శాంటా కేక్ని మనం డిజైన్ చేసుకోవాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.